ఇక మరో అంశం కస్టడీకి ఇమ్రాన్ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కోర్టు ఎనిమిది రోజుల కస్టడీ విధించింది ఆయన అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగాయి ఇంటర్నెట్ కూడా బంద్ చేశారు క్లో స్కూళ్లను కూడా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఎట్లా అంటే ఒక దేశ మాజీ ప్రధాని అండి ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్కు సంబంధించి ఒక భయంకరమైన అంశం ఏంటంటే తనను అరెస్టు చేసే విధమేందంటే ఇంటి యొక్క కిటికీలను అద్దాలను పగలగొట్టి ఇంట్లోకి చొరబడి చొక్కాను లాగుతూ అరెస్ట్ చేశాడు ఆ అరెస్టు చేస్తే ఏమైందంటే ఆ పాకిస్తాన్కు సంబంధించిన దేశ ప్రధానికి సంబంధించిన ఇల్లును కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలు ఎట్లా డ్యామేజ్ చేయాలో అట్లా నిప్పు కూడా వెట్టిలు ఆ భయంకరమైన పరిస్థితులు ఆ ఆల్రెడీ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఆ కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కి ఇది మరొక అంశంగా కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇది కూడా ఒక భయంకరమైన అంశంగానే మనం చూడాలి ఇమ్రాన్ ఖాన్కు సంబంధించిన అంశం ఇప్పుడు ఆ దేశవ్యాప్తంగా కూడా చర్చ అంటే ఒక దేశ మాజీ ప్రధాని ఎంత ఘోరంగా అరెస్ట్ చేసిరనేది కూడా చూడాలి ఆయనకు సింపతి కూడా వస్తుంది దేశవ్యాప్తంగా ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించి ఇక మరో అంశం కేంద్రం కోర్టులోకి నీటి వాటాల పంచాయతీ నీళ్ల పంచాయతీ కేంద్రానికి చేరింది రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలు తేల్చే అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలని జలసౌధంలో జరిగిన మీటింగ్ లో నిర్ణయం తీసుకున్న కేంద్ర కోర్టులోకి నీటి వాటాల పంచాయతీ ఏమైంది దోస్తానం ఎటువైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కల్వకుంట్ల చంద్రశేఖరరావుది ఏడాయిపోయింది మీ దోస్తానం అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన చట్టాలు విభజన హామీలు లేకపోతే ఆస్తుల పంపకాలు నీటి వాటాల విషయంలో ఎందుకు జరగలే ఈ రోజు రెండు మూడు సార్లు వచ్చింది కదా తెలంగాణ భవన్కి కీన పోయిండు అక్కడ కూడా పోయిరు కదా మీరు మరి తెలంగాణ ప్రజల యొక్క కష్ట నష్టాలు అవసరం లేదా తెలంగాణ ప్రజల యొక్క అవసరాలు మీకు అవసరం లేదా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాన్ని నేను ఎందుకు మేము ముందుకు తెరమీది తీసుకొస్తున్నా అంటే కేంద్రం కోర్టులోకి నీటి వట్టాల పంచాయతీ పోయిందంటే ఇతర తర అంశాలను అయితే మీరు మీరు మాట్లాడుకుంటారు కదా మరి ఈ అంశాన్ని ఎందుకు మాట్లాడలేకపోయారు అని నేను అడుగుతున్నా బరాబరే అడుగుతా ఎందుకంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్న కుట్ర అండి ఇది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్న కుట్ర వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రమే చేస్తారు వీళ్ళు అంతా మించి వాళ్ళు ఏం చేయరు ఇక ఢిల్లీ కేల్కతం ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ ఇరవై ఏడు రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్లోకి చెక్ పెట్టింది ఈ ఓటమితో డిస్ప్లేయర్ ఆఫ్ రేస్కు దూరమైనట్లే అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది క్రికెట్ కు సంబంధించిన అంశం అది ఇక సర్కార్ మిల్లాలలో కుమ్మకు అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి బుధవారం పరిశీలించారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ వరంగల్ జిల్లా వర్దనపేట దమ్మన్నపేట దాంతోపాటు పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం నాగపల్లిలో వడ్ల కొనుగోలు సెంటర్లను కూడా సందర్శించి రైతులతో మాట్లాడారు ప్రభుత్వం మిల్లాల్లో ఒకటేనాని తాలు పేరుతో రైతులకు దోచుకుంటారని మండిపడ్డ పరిస్థితి అదేంది వరంగల్ జిల్లాకు వేయండి ఎంబటే మళ్ళా పెద్దపల్లి జిల్లాకు వచ్చిండు మళ్ళీ జనగామ జిల్లాకు వేయం ఇన్ని ఇన్ని జిల్లాలకు వేయం ఒకటే రోజు పోయిండా ఇక పొద్దుగాలయ్యండా మా పటీలకి వాన రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు పలు జిల్లాలలో భారీ టెంపరేచర్లు మరికొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో వర్షం అంటే కూడా ప్రధాన అంశానికి సంబంధించి అయ్యలేదు నిన్న ఏం జరిగింది ఆ సాయంత్రం పుట్టాడ ఉప్పల వాన కూడుతుంది ఇటు సైడ్ వర్షమే లేకపోయా ఇంకొక వెళ్ళి ఎండనే కొడతా అండి వాతావరణ భిన్నమైన మార్పులు వస్తాను మరి ఇది ఎవరు తప్పిదాలో మరి వాళ్ళకే తెలవాలి కేసీఆర్ కూడా వాతావరణ శాఖ భరిస్తలేదు అనిపిస్తుంది దానికి కూడా దుఃఖం వస్తుంది బయోకెమికల్ ఫ్యాక్